చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడని ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదని మహిళా కమిషన్ను ఆశ్రయించడంతో సేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని తెలంగాణ డీజీపీని కమిషన్ ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం మా డిప్యూటీ ఇన్పుటేటర్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మరోసారి జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు శ్రీజల్. ఆమె 4 రోజుల కిందట తెలంగాణ భవన్ లో ఆత్మహత్య యజ్ఞానికి పాల్పడినటువంటి విషయం తెలిసిందే. ఆమె డిశ్చార్జ్ అయిన తర్వాత నేరుగా జాతీయ మహిళా కమిషన్ కు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేశారు. తనను లైంగికంగా మానసికంగా ఎమ్మెల్యే వేధిస్తున్నారు. దీనిపైన తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినా తెలంగాణ పోలీసులు పట్టించుకోవట్లేదు, తిరిగి తనపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో తన ప్రాణాలకు ప్రమాదం ఉంది, ప్రాణాలకు రక్షణ కల్పించాలని లైంగికంగా వేధిస్తున్నటువంటి ఈ దుర్గం చిన్నయ్య పైన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. దానిపైన స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ఈరోజు తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. అలాగే ఈ ఉమెన్ అఫైర్స్ చూస్తున్నటువంటి షికాగో ఐపీఎస్ ఆఫీసర్ కూడా నోటీస్ పంపింది. ఈ ఫిర్యాదు పైన వెంటనే ఎంక్వైరీ ప్రారంభించి 15 రోజుల్లో ఈ మొత్తం విషయం పైన ఒక యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏటీఆర్ అని చెప్తారు. సో ఈ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ మహిళా కమిషన్ పంపించాలని ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ కొద్దిసేపటి కిందట ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ షేజల్ చేస్తున్నటువంటి న్యాయ పోరాటంలో ఈ పోలీసులు ఏ మేరకు స్పందిస్తారో, దీనికి సంబంధించి ఎలాంటి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారో ఈ విషయాలన్నీ కూడా 15 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఓకే వెంకటేష్.